అందరికీ నమస్కారం ఈ పాడ్కాస్ట్ చివరి వరకు చూడండి తప్పకుండా ఆసక్తికరంగా సాగేటటువంటి కథనం ఇందులో ఎమిడి ఉంది ఇజ్రాయిల్లో ఏమున్నదో కానీ నేను ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటున్నాను అని చెప్పి జనరల్ బక్షి గారు ఈ మధ్యనే చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏమున్నది గర్వకారణం వేల సంవత్సరాలుగా హింస అక్కడ మధ్య మధ్యప్రాచ్యం అనేది మూర్ఖులు దురాసాపరులకి పుట్టినిల్లు భౌగలాల సత్వానికి కేంద్ర బిందువు కాంతా కనకానికి తోడు మూర్ఖ మత విశ్వాసమనే శ్మశానమున్న ప్రదేశమది ఏం చూస్తారు అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట కిష్కింధ రాజ్యముండెను అచట రామభక్త హనుమాన్ జన్మించే అచట విజయనగర సామ్రాజ్యం చూడండి తెలుసుకోండి అంతేకాని ఆ ఎడారి మతాల పుట్టిల్లులు చూస్తే ఏమొస్తుంది చరిత్ర తెలుసుకుంటే చాలు చూడాలనిపించదు అసలు యూదులు గాంధారి శాపగ్రస్తులు యుద్ధం ముగిసిన తరువాత పాండవుల్ని తీసుకుని శ్రీకృష్ణుడు హస్తనపురం చేరుకుంటాడు తన తమ్ముడి కుమారుడు ధర్మయుద్ధంలో తన పుత్రులను ఓడించి విజయం సాధించారు అని సంజయుడి ద్వారా తెలుసుకున్న గాంధారి ధృతరాష్ట్ర దంపతులు సాధారణంగా ఆహ్వానిస్తారు పాండవులని శ్రీకృష్ణుడిని ధృతరాష్ట్రుడు పాండవుల్ని పేరు పేరున పిలిచి ఆలింగనం చేసుకుంటాడు గాంధారి మాత్రం తన వంశం నిలబెట్టే నూరుగురు కొడుకులు మరణాన్ని సహించలేకపోయింది గాంధారి కోపం శ్రీకృష్ణుడి మీదకు మళ్ళింది గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అన్నది కృష్ణ సర్వస్వం తెలిసిన వాడివి యుద్ధం ఆపలేకపోయావు అయిన వాళ్ళందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టే ఇదే నా శాపం యాదవ కులం నాశనమైపోయి దిక్కులేని వాడిగా ఒంటరైపోయి మరణిస్తావు అని అక్కడే ఉన్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు కృష్ణ గాంధారి శాపం నిజంగా ఫలిస్తుందా అని దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ గాంధారి మహాపతివ్రత కాబట్టి శాపం ఫలిస్తుంది అంటాడు అవతార పురుషుడే అయినా మానవ జన్మ ఎత్తినప్పుడు కర్మఫలాన్ని అనుభవించాల్సిందే గీతలో పరమాత్ముడు చెప్పింది కూడా ఇదే కదా ధర్మరాజు పట్టాభిషేకం అయిపోగానే శ్రీకృష్ణుడు ద్వారకకి తిరిగి వెళ్ళిపోయి గాంధారి శాపం ఫలించే రోజు కోసం వేచి చూడసాగాడు ఒకరోజు సాంబుడు అంటే ఈయన కృష్ణుడు కొడుకు కాదు ఈ సాంబుడు అనే యాదవుడికి తోటి యాదవులు ముసలం చెట్టు యొక్క చిన్న కర్రని కడుపు చుట్టూ బిగించి కట్టి ఆడవేషం వేసి అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక ముని దగ్గరకు తీసుకువెళ్ళి కడుపుతో ఉన్న ఈమెకి మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని పరిహాసం ఆడతారు ముని తనని ఆట పట్టిస్తున్నారని ఆగ్రహించి వాడికి ముసలం పుడుతుంది దాంతో మీ యాదవ కులం మొత్తం నశిస్తుంది అని శాపం పెడతాడు యాదవులు శ్రీకృష్ణుడితో చెప్తారు మురి శాపం గురించి ముసలం అంటే మనం వాడే రోకలి అనేది ఈ చెట్టు నుండి తయారు చేస్తారు పుట్టగానే వెంటనే అరగదీసి పొడి చేసి సముద్రంలో కలపమని చెప్తాడు శ్రీకృష్ణుడు యాదవులు ముసలంని అరగదీసి సన్నబెత్తం అయ్యాక ఇది మనల్ని ఇంకేం చేస్తుందిలే అని ఆ సన్నటి కర్రని సముద్రంలో వేసి వెళ్ళిపోతారు మరుసటి రోజు యాదవులు తప్పు తాగి సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ సన్నకర్ర తీరానికి కొట్టుకు వచ్చి కనపడటంతో ఒకడు ఆ కర్రను తీసుకుని తోటివాడిని సరదాగా కొడితే వాడు మరణిస్తాడు అలా అది పెద్దదైపోయి మొత్తం యాదవులు చనిపోతారు కృష్ణుడు మాత్రం ఒంటరిగా అడవులో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక బోయవాడు జింక అనుకొని కృష్ణుడి పాదం మీదకి బాణం వేయడంతో అవతార సమాప్తి అయిపోతుంది కృష్ణుడు అవతార సమాప్తి అయిపోయినటువంటి ఏడవ రోజున సముద్రం ముందుకు వచ్చి ద్వారకని ముంచేస్తుంది అలా కొద్దిమంది యాదవులు సముద్రంలో కొట్టుకుపోయి నేడు ఇజ్రాయెల్గా పిలువబడుతున్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు ద్వారక సముద్రంలోకి మునిగిపోవడానికి కారణం ఉంది కురుక్షేత్ర యుద్ధంలో వాడబడినటువంటి అస్త్రాలు చాలా శక్తివంతమైనవి బ్రహ్మాస్త్రం నేటి అణ్వాయుధాల కంటే శక్తివంతమైనది నరనారాయణాస్త్రం నేటి హైడ్రోజన్ బాంబు కంటే శక్తివంతమైనది కురుక్షేత్ర యుద్ధం ముగిశాక తన తండ్రిని పాండవులు చంపారనే పగతో రగిలిపోయిన అశ్వద్ధామ అపాండవం కావాలని సంకల్పం చేసి నరనారాయణ అస్త్రంని ప్రయోగిస్తాడు కానీ అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండూ సమానమైనవి కావడంతో విపరీతమైన వేడి కుట్టింది భూగోళం మొత్తం నాశనం అవుతుంది అని గ్రహించిన వ్యాసుడు అస్త్రాలని ఉపసంహరించమని కోరతాడు అలా కురుక్షేత్రంలో వాడబడ్డ ఆయుధాల వల్ల కలిగిన వేడితో ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలు ముందుకు వచ్చి చాలా నగరాలు మునిగిపోయాయి వాటిల్లో ద్వారక ఒకటి యదు యాదవ యోధు యదు అనే శబ్దం మహాభారతంలో చాలా చోట్ల వినబడుతుంది యదువంశ స్థాపకుడు యదువు మహారాజు యయాతి మహారాజు దేవయానికి పుట్టిన ముగ్గురు కొడుకులలో యదువు పెద్దవాడు యదువు పేరుతో ఏర్పడ్డదే యదువంశం శ్రీకృష్ణుడు సైన్యంలో పదివేల మంది యదువీరులు ఉన్నారు ద్వారక మునిగిపోయినప్పుడు సముద్రంలో కొట్టుకుపోయిన కొంతమంది యాదవులు మధ్యప్రాచ్యం చేరుకొని అక్కడి మహిళల్ని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు యదు కాలక్రమంలో యోధు అయింది తమ దైవంగా బ్రహ్మని మాత్రమే స్మరిస్తూ బైబిల్ రాసుకున్నారు బ్రహ్మ అబ్రాహ్మ అబ్రహంగా మార్పు చెందింది యూదుల బైబుల్ నుండి తీసుకొని కొన్ని మార్పులు చేసి క్రైస్తవ బైబుల్ని సృష్టించారు ఈ రెండు బైబుళ్ల నడుమ ఖురాన్ వ్రాసారు మహమ్మద్ ప్రొఫెట్ ఈ మూడు మతాలకు అబ్రహం ఆరాధ్యుడు మరి ఐదు వేల సంవత్సరాలు గడిచినా గాంధారి శాపం ఇంకా వేటాడుతున్నదా అనే దానికి సంబంధించి మరో భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ కథనం మొత్తం విన్నాక మీకు చాలా రకాలైనటువంటి సందేహాలు రావచ్చు అసలు ఇది ఒక నిజమైన కథనా కాదా అని ఇప్పుడు వేదాల్లో ఏసు ఉపనిషత్తుల్లో అల్లా ఓంకారమే క్రీస్తాయను అని చెప్పి రకరకాల వక్రీకరణలకు దిగుతున్నటువంటి కొంతమంది ఛాందసవాదులకి ఇలాంటి కథలు అర్థమవ్వాల్సిన అవసరం ఉంది భారతదేశం అనేది కేంద్రబిందువు ఇక్కడి నుంచే మొత్తం జ్ఞానము కానీ జనప్రవాహం కానీ జరిగింది అటు నుంచి ఇటు ఏదీ రాలేదు ఇటు నుంచి అటే వెళ్ళింది యుగ ఆరంభంలో ఈ మొత్తం సృష్టిలో అంటే ఈ భూమండలానికి సంబంధించిన ఈ మొత్తం సృష్టిలో ఒకే ఖండంగా ఉండేది ఇది శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నమాట ఆ తర్వాత అది సప్త ఖండాలుగా మారింది కాలక్రమంలో ఎంత కాలక్రమంలో అంటే కొన్ని లక్షల సంవత్సరాల కాలక్రమంలో సో సృష్టి ఆరంభం జరిగి కోట్ల సంవత్సరాలు గడుస్తుంది సో వీటన్నింటి నడుమ కేవలం ఒకే ఒక్క దేశానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన చరిత్ర మన నేలకు చెందినది మాత్రమే ఇక్కడి చరిత్రను లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానాన్నే సనాతన ధర్మము అన్నారు సనాతనము అంటే నిత్యనూతనమైనదని కూడా చెప్తారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దీని ఆద్యాంతరహితం అని కూడా చెప్తారు ఇది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు అందులో భాగంగా చాలా వరకు విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు వెక్కిరిస్తూ విమర్శలకు దిగుతూ ఉన్నారు ఒక్కసారి గనక మనమంతా రంగంలోకి దిగి మన ఇతిహాసాలు వేదాలు పురాణాలని బేస్ చేసుకొని మొత్తం కథల్ని కథనాల్ని అందించడం షురు చేశామంటే వీళ్ళందరూ కూడా వాషౌట్ అయిపోతారు ఎవరు వాళ్లకు సంబంధించిన సిద్ధాంతాలు చెప్పుకుంటే పర్వాలేదు కానీ మన వైపు వేలెత్తి చూపిస్తే అంతకు వందింతలుగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే శక్తి మనకుంది ఎందుకంటే మన చరిత్ర అసామాన్యమైనది దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి వాటికి సంబంధించిన వివరణల్ని తదుపరి పాడ్కాస్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ హీరింగ్ జై హింద్ జై భారత్